క్రమపురం మండలైన చల్లాధర్మ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకొని రోజు మీటింగ్లు పెట్టి మాకు మీకు రోడ్లు ఇస్తాం, సీసీ రోడ్లు ఇస్తాం, సైడ్ డ్రైన్ ఇస్తాం అంటే ఇన్ని రోజులు మేము ఏ ప్రభుత్వంలో ఉన్నాం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాం, ఇన్ని రోజులు వేరే ప్రభుత్వం లేవు. ఆ రోజులు ఏంది సార్ రాజీనామా చేయగానే ఈ రోజు వచ్చి మీకు రోడ్లు వేస్తాం, సీసీ రోడ్లు వేస్తాం అంటే ఇన్ని సంవత్సరాలు ఏంటి వీళ్ళు? అదే ప్రభుత్వం కదా ఉన్నది. ప్రభుత్వం మారంగానే ఇప్పుడు మేము సీసీ రోడ్లు వస్తాం. చల్లాధర్మ రెడ్డి ఒకటే చెప్తున్న సవాల్, నా ఊరికి కిలోమీటర్ దూరంలో బ్రిడ్జి ఉన్నది, అది రేపు సార్ ఇటు వస్తే వాన కూడా తాడు పోతాడు, అడగండి. ఫస్ట్ పర్కల్లో పోతాడు, పర్కల్లో కూడా పోలేడు, ఆ మధ్యలో బ్రిడ్జి కూడా అల్లరే ఉంటాడు. మేము అదే కమలాపురం మండలం బ్రిడ్జిలు అన్నీ చూపిస్తాం, కంటాదముగ్గురు బ్రిడ్జి చూడండి, కంటాదముగ్గురు పోదాం, గూన్పర్తికి రండి, ఆడ డెవలప్మెంట్ ఈడ డెవలప్మెంట్ చూసినాక మాట్లాడదాం. చల్లాధర్మ రెడ్డి ఒకటే సవాల్, ప్రతి మనిషికి కార్యకర్తకు పైసలు ఇచ్చి కొనలేడు, ఓన్లీ ప్రజాప్రతినిధులు కొంటా అనుకోవచ్చు. ఈ కండు వేసుకున్న కార్యకర్తను కొనలేడు, ఎప్పుడు కొనలేడు, అది కొన్నా ఈరోజు అల్లపై పైసలు ఇచ్చిపోయిన వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. చల్లదర్మ ఎన్ని పైసలు ఇచ్చినా ఏ కార్యకర్తను ఈటెల రాజేంద్ర గారిని మమ్మల్ని ఎక్కడిపోయినా గుండెలు ఉన్నాడు మాకు సార్. ఆయన ఇప్పుడు ఏంది ఫోన్లకు ఎక్కడ ఖాళీ లేకపోతే ఫోన్లకు జేకేసీఆర్ అని వస్తున్నాడు, ఫోన్లకు కాదు మా సార్ గుండెలు ఉన్నాడు. ఎప్పుడు అది రేపు ఎలక్షన్ ముంగట కొట్టేస్తారు, మారుతారు సార్ ఇక్కడి చేరిపోలేరు. కాబట్టి ఎప్పుడు ఈటల జే ఈటల గూన్పర్తి 80% ఓట 90% తీసుకుపోతాం, చాలా కృషి చేస్తాం. ఎందుకంటే సార్ కొట్లాడి రాజీనామా చేసిండు, ఈరోజు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చిండు, ఏ ఒక్కళ్ళని రాజీనామా చేయించు గెలుతారో. ఈరోజు మేము అందరికీ చెప్తున్నాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది తీసుకొని మంత్రులను చేసినాం, మా సార్ ఒక్క మాట మీద ఆత్మగౌరవంతో రాజీనామా చేసి నీ మీద జల్లొచ్చింది, నువ్వు కూడా రాలేదు. అది ఈటల రాజేంద్ర ఎప్పుడు ఉజురాదు గడ్డమైనా ఎప్పుడు ఇప్పుడు ఈ కాషాయం జెండా ఈటల జెండా ఎగురుతూనే ఉంటుంది.